మహారాష్టలో కరోనా కల్లోలంతో కర్ఫ్యూ విధించింది ఉద్దవ్ ఠాక్రే సర్కార్ ఇవాళ్ల నుంచి పదిహేను రోజుల పాటు మహారాష్టలో ఆంక్షలు కొనసాగనున్నాయి జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్టం మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అలాగే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది సరైన కారణం లేకుండా ఇళ్లలోంచి బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం హాస్పిటల్స్ డయాగ్నిస్క్ సెంటర్లు వ్యాక్సినేషన్ సెంటర్లు మెడికల్ షాపులు ఫార్మా కంపెనీలు ఇతర నిత్యావసరాల దుకాణాలు తెరిచే ఉంచారు సినిమా థియేటర్లు ఆడిటోరియంలు అమ్యూజ్మెంట్ పార్కులు జిమ్ములు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు మూసేశారు ఇక ఆలయాలు ప్రార్థనా మందిరాలు స్కూళ్లు కాలేజీలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు హెయిర్ సెలూన్లు స్పాలు బ్యూటీ పార్లర్లు మే ఒకటి వరకు మూసే ఉంటాయి ఆధ్యాత్మిక మతపరమైన సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు ఫంక్షన్లను నిషేధించారు నిత్యావసరాలు ఆన్లైన్ డెలివరీని ప్రోత్సహించనున్నారు లోకల్ ట్రైన్లు బస్ సర్వీసులు కూడా అత్యవసరాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది హోటళ్లు రెస్టారెంట్లు మూసే ఉంటాయి వాటిలో పార్సిల్స్ మాత్రమే అనుమతించనున్నారు బ్యాంకులు ఏటీఎంలు ఇతర ఆర్థిక సంస్థలు పనిచేస్తాయి రంగ పనులు కూడా కొనసాగుతాయి